మరికొన్ని గంటల్లో అద్భుతం జరగబోతుంది. ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కానిది భారత్ ఇస్రో సాధించబోతుంది. ఇవాళ చంద్రుడిపైకి చంద్రయాన్ దిగనుంది. ఈ టైంలో మార్పు లేదని, అంతా సవ్యంగా సాగుతుందని, ఆల్ ఈస్ వెల్ అని ఇస్రో ప్రకటించింది. జులై 14న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రారంభమైన చంద్రయాన్ 3 ప్రయాణం ఎన్నో కీలక దశల్ని దాటుకుంటూ ఇప్పుడు చివరి అంకానికి చేరుకుంది. ఇవాళ సాయంత్రం 6:04 దక్షిణ ధృవంపై అడుగు పెట్టనుంది. చంద్రయాన్ 2 ల్యాండింగ్ సమయంలో వైఫల్యం కావడంతో ఈసారి ఆ పరిస్థితి తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ల్యాండర్ మాట్యూల్ చంద్రుడి ఉపరితలంపై దిగే అద్భుతమైన అరుదైన దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూపించేందుకు ఇస్రో అన్ని ఏర్పాట్లు చేసింది. చంద్రుడిపై దిగే ప్లేస్ ను ఇస్రో ఫైనల్ చేస్తుంది. చంద్రుడి ఉపరితలం చాలా కఠినంగా ఉంటుందని, సో పెద్ద పెద్ద పర్వతాలు కూడా ఉన్నట్లు ఇస్రో వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో -300 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా నమోదవుతుందని తెలిపింది. గురుత్వాకర్షణ శక్తి చంద్రునిపై ఉండదని, దీంతో శాటిలైట్ ను సురక్షితంగా దించడం ఎంతో సవాల్తో కూడుకున్న విషయంగా అభివర్ణించింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అన్ని జాగ్రత్తలు తీసుకుని చంద్రుడికి అడుగు దూరంలో వచ్చామన్న ఇస్రో సేఫ్ ల్యాండింగ్ చేసి తీరుతామనే ధీమా వ్యక్తం చేస్తుంది. మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, మరికొద్ది గంటల్లోనే చంద్రుడిపైకి విక్రమ్ దిగనుంది. ఈ నేపథ్యంలో ఇస్రో కీలక ప్రకటన చేసింది, ఆల్ ఈస్ వెల్ అంటూ కూడా ప్రకటన చేసింది. దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? రైట్ వెన్నలా మనం చూస్తున్నాం కదా, ఒకవైపు ఉత్సాహం, మరోవైపు ఉత్కంఠ. ఉత్సాహం ఏంటంటే, మనం భారత్ చంద్రయాన్ 3ని సక్సెస్ఫుల్గా చంద్రుని కక్షలోకి అయితే పంపించగలిగింది. మరికొద్ది గంటల్లో అది విక్రమ్తో ల్యాండ్ కాబోతుంది. అయితే ల్యాండ్ సమయంలోనే జరిగేది ఒక ఉత్కంఠ. అంటే గతంలో చంద్రయాన్ 2 చూసాము, అందులో ఏం జరిగిందో, చివరి క్షణంలో చంద్రబాబు కొలాప్స్ అయిపోవడము, మనకు తగిన సమాచారం లేకపోవడంతో అది ఫెయిల్యూర్ భావించాల్సి ఉంటుంది. కానీ ఆ ఫెయిల్యూర్స్ని ఈసారి ఇస్రో ఏ విధంగా తమకు సక్సెస్ అయ్యే విధంగా కొన్నారనేది ఇక్కడ ప్రధానంగా చూడాల్సిన అంశము. ఎప్పుడైతే చంద్రయాన్ 3 14న నింగిలోకి పంపించబడిందో, ఆ తర్వాత చంద్రుని కక్షలోకి ప్రవేశించిన తర్వాత ఇస్రో పదే పదే చెప్తుంది, పదే పదే ఒకటే ఏంటంటే, ఈసారి ఖచ్చితంగా చంద్రుని మీద ల్యాండ్ కాబోతున్నామని చెప్పేసి కూడా చాలా ధీమా వ్యక్తం చేస్తుంది. ఇప్పుడు కూడా చెప్తుంది ఇస్రో ఒకటే, ఖచ్చితంగా అనుకున్న సమయానికి చంద్రుని మీద విక్రమ్ ల్యాండ్ కాబోతుందని చెప్పేసిగా ఇస్రో ధీమా వ్యక్తం చేస్తుంది. కేవలం కొద్ది గంటల సమయం మాత్రమే ఉంది, ఆ కొద్ది గంటల కూడా ఒక ఉత్కంఠ. ముఖ్యంగా ప్రపంచ దేశాలు, అగ్రదేశాలన్నీ కూడా చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి. అంటే కేవలం ఇది భారత్కి సంబంధించిందే కాదు, చంద్రుని మీద పర్యావరణం ఏ విధంగా ఉంది అనే దాని మీద కూడా అన్ని దేశాలు కూడా చాలా ఉత్కంఠగా ఎదురు. ఒకవేళ ఇది సక్సెస్ అయితే కనుక ఒక్క భారత్కే కాదు, మొత్తం ప్రపంచ దేశాలన్నిటికీ కూడా దీనివల్ల ఎంతో ఉపయోగం కలగబోతుంది. కాబట్టే ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా ఉత్కంఠ ఎదురు చూస్తున్నాయి. ఎప్పుడు విక్రమ్ చంద్రుని మీద ల్యాండ్ అవుతుందా అని చెప్పేసి కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక దేశవ్యాప్తంగా చూసుకుంటే కనుక ఈ ఏదైతే విక్రమ్ ల్యాండింగ్ సక్సెస్ కావాలని చెప్పేసి కూడా సర్వమత ప్రార్థనలు కూడా జరుగుతున్నాయి. సో మొత్తానికి చూసుకుంటే కనుక ఈరోజు నిర్దేశించిన సమయం ఏదైతుందో 5:45 అన్నారు, కానీ కొద్దిగా ఆలస్యమే, కొద్ది నిమిషాలు ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు కూడా ఇస్రో తెలియజేసింది. 6:04 చంద్రుని మీద విక్రమ్ ల్యాండ్ కాబోతుంది. అయితే కావలసిన స్పేస్ను విక్రమ్ ల్యాండర్ ఎంచుకోబోతుందని చెప్పేసి కూడా ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక ఇప్పుడున్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి చూసుకుంటే కనుక మనకి ఏదైతే చంద్రయాన్ 3కి సంబంధించి ఏదైతే విక్రమ్ ల్యాండర్ ఏ విధంగా ల్యాండ్ కాబోతుంది అనే ఒక సాంకేతిక పరమైన కొన్ని అంశాలు కూడా ఇక్కడ కూడుకొని ఉన్నాయని చెప్పచ్చు. ఎందుకంటే చంద్రునికి 30 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఇప్పుడు ప్రస్తుతం చంద్రయాన్ 3 పరిభ్రమిస్తుంది. అయితే అక్కడ నుంచి ఎక్కడైతే ల్యాండ్ కావాల్సి ఉంటుందో అక్కడ ల్యాండ్ చేయడానికి దాదాపు ఏదైతే చంద్రుని కక్షలో దాదాపు 800 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఏదైతే ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 ఏదైతే ఉందో దాని వేగము గంటకి 6,000 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. ఆ 6,000 కిలోమీటర్ని కూడా తగ్గించాల్సి వస్తుంది, వేగాన్ని క్రమంగా తగ్గించుకుంటూ వచ్చి చివరికి 3 సెకండ్ల ప్రాంతంలో అది చంద్రుని మీద ల్యాండ్ కావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అయితే గంటకు 6,000 కిలోమీటర్లు ప్రయాణిస్తున్న ఈ చంద్రయాన్ 3
ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు ముందుగా ఒక 700 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత దాన్ని 1500 కిలోమీటర్లు పర్ హవర్స్కి తీసుకురావాల్సి ఉంటుంది. ఆ తర్వాత క్రమంగా దాన్ని వేగాన్ని తగ్గించుకుంటూ అది చంద్రుని మీద ల్యాండ్ అయ్యే దిశగా అక్కడ అడుగులు వేస్తుంది ఇస్రో. అయితే దీని ఇప్పటివరకు కూడా ఇస్రోకి అదేవిధంగా చంద్రయాన్3కి పూర్తి స్థాయిలో కమ్యూనికేషన్స్ కొనసాగుతున్నాయి. చివరి క్షణంలో ఏదైతుందో చివరి క్షణంలో అక్కడ ఇస్రో శాస్త్రవేత్తలు కాదు, మొత్తం అక్కడ పనిచేయాల్సిందంతా కూడా విక్రమ్ ల్యాండర్ స్వయంగా పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ 18 నిమిషాలు చివరి 18-17 నిమిషాలే చాలా కీలకం కాబోతున్నాయని చెప్పేసి కూడా ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే ఒకసారి చూసుకుంటే కనుక దాదాపు మనకి చంద్రుని మీద ఈ నిర్దేశించిన దాని ప్రకారము దక్షిణ ధ్రువంలో ఈ ల్యాండ్ కాబోతుంది. అది కూడా 68 డిగ్రీల కోణంలో ఇది ల్యాండ్ అయ్యే దిశగా కూడా ఏర్పాటు చేశారు. అయితే చంద్రుని మీద చాలా గుంతలున్నాయి, పర్వతాలున్నాయి. సో అవన్నీ చూసుకుని విక్రమ్ సేఫ్ ల్యాండింగ్ కోసం ప్రయత్నిస్తుంది, ఆ దిశగా కూడా అడుగులు వేస్తుంది. ప్రస్తుతం అయితే ఇస్రోకి అందుతున్న సమాచారం ప్రకారము ఏదైతే చంద్రయాన్3 సరిగ్గానే పనిచేస్తుంది అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇక చూసుకుంటే కనుక దీనికి సంబంధించి మనకి ప్రపంచంలో కేవలం భారత్ కలుపుకుంటే 4 దేశాలు మాత్రమే చంద్రుని మీద అడుగు పెట్టాయని చెప్పొచ్చు. ప్రస్తుతానికి చూసుకుంటే అమెరికా, రష్యా, చైనా తర్వాత ఇప్పుడు 4వ దేశంగా ఇప్పుడు భారత్ ఉండబోతుంది. అయితే భారత్ చేస్తున్న ఏదైతే చంద్రయాన్3 ప్రయోగం ఏదైతుందో అది మిగతా 3 దేశాలకి సంబంధించి దానికన్నా డిఫరెంట్గా ఉండబోతుంది. ఎందుకంటే అన్నీ కూడా చంద్రుని మీద ల్యాండ్ అయ్యే దిశగా చూసుకునే, కానీ ఇప్పుడు భారత్ చేస్తున్న ఏదైతే ఈ చంద్రయాన్3 ఏదైతే ఉందో ఇది దక్షిణ ధ్రువం వైపు ఇది అడుగు పెట్టబోతుంది. దక్షిణ ధ్రువం కూడా ఎవరు ప్రయోగాలు చేసింది లేదు. సో మొదటిగా దేశమే ఇది చేస్తుంది కాబట్టి ఇది ప్రపంచ దేశాలన్నీ కూడా ఉత్తేజ ఎదురు చూడడానికి కారణం ఇదే అని చెప్పొచ్చు. ముఖ్యంగా 3 ఎందుకు ఇక్కడ దక్కించుకోగలిగారంటే దక్షిణ ధ్రువం వైపు ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయి. అక్కడ నీరు ఉందా లేదా ప్రధానంగా పరిశోధన జరగబోతున్నాయి. అదేవిధంగా ఖనిజాలు, అక్కడ ఏ విధమైన ఖనిజాలు ఉన్నాయన్న దాని మీద కూడా పరిశోధన జరగబోతుంది. అదేవిధంగా అక్కడ మానవద్యమ లేదా అనే దానికి సంబంధించి కూడా అక్కడ శాస్త్రవేత్తలు పరిశోధన జరపబోతున్నారు. సో ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాత ఇక్కడ సమాచారం అంతా కూడా ఒక భారతదేశానికి సంబంధించింది కాదు, మొత్తం ప్రపంచ దేశాలకు కూడా అవసరం. కాబట్టే ప్రపంచ దేశాలన్నీ కూడా ఎదురు చూస్తున్న క్రమం అయితే కనిపిస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక మనతో పోటీగా వచ్చిన రష్యా ఏదైతే Luna 25 పంపించడం జరిగిందో అది ఫెయిల్యూర్ అని చెప్పేసి కూడా రష్యా కొద్ది రోజుల క్రితమే చెప్పడం జరిగింది. ఏదైతే శ్రీనివాస్, ప్రధానంగా ఇక్కడ ఏంటంటే చంద్రుడిపై విక్రమ్ ని దింపే నేపథ్యంలో అక్కడ ప్రధానంగా ఎటువంటి పరిస్థితులు అనుకూలంగా ఉంటే దింపే అవకాశం ఉంది, అంటే పరిస్థితులు ఎలా ఉండాలి అక్కడ? ఒకటి, మనకి ఖచ్చితంగా లాస్ట్ 17 to 18 minutes చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి కూడా ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇప్పుడు విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ కావాలంటే కనుక అక్కడ చంద్రుని మీద చదునైన, ఎందుకంటే కొండలు పర్వతాలు లేకపోతే లోయలు ఉంటే కనుక చూడడానికి అది ససేమిరా. ఎందుకంటే ఆ సమయంలో పడిపోయే మనం గతంలో చూసాం చంద్రయాన్2 విషయంలో జరిగింది ఇదే. అక్కడ వేగంగా దిగడము, అక్కడ పర్వతాలు ఉండడము, ఢీ కొట్టడము, వెంటనే అది కొలాప్స్ కావడం జరిగింది. సో ఏదైతే చంద్రయాన్3-2లో ఏవైతే లోపాలు కానీ లేకుంటే అక్కడ టెక్నికల్ అంశాలు ఏవైతే వచ్చాయో వాటన్నిటిని కూడా ఇస్రో పరిగణనలోకి తీసుకుని దాన్ని అడ్వాన్స్డ్గా తయారు చేయబడింది. సో ఎప్పుడైతే విక్రమ్ ల్యాండర్ అక్కడ ల్యాండ్ అవుతుందో ల్యాండ్ అయ్యే సమయంలో మొత్తంగా ముందుగా వేగాన్ని తగ్గించాల్సి వస్తుంది. 6000 కిలోమీటర్ల వేగాన్ని మొత్తం తీసుకొచ్చి దాదాపుగా చాలా తక్కువగా అంటే 3 సెకండ్ల లోపల దాన్ని చివరి 3 సెకండ్లలో ల్యాండ్ అయ్యే విధంగా దాని వేగాన్ని కుదించాల్సి ఉంటుంది. సో కుదించే క్రమంలో విక్రమ్ ల్యాండర్ తనకి అనువైన ప్రాంతాన్ని తనంతట తానుగానే ఎంచుకోబడుతుంది. ఎందుకంటే అక్కడ సర్ఫేస్ ఏదైతుందో ఏదైతే చదునైన ప్రాంతం ఉండాలి, దిగేటప్పుడు చాలా స్మూత్గా ల్యాండ్ కావాల్సిన అవసరం ఉంది. సో అవన్నీ కూడా విక్రమ్ ల్యాండర్ తనంతట తానుగా చేసుకునే విధంగా అక్కడ ఏర్పాట్లు చేయబడ్డాయి. వన్స్ ఒకసారి దిగిన తర్వాత అది కేవలం 14 రోజులు మాత్రమే పనిచేస్తుంది. ఎందుకంటే ఏదైతే చంద్రుని మీద 14 రోజుల డే, అదేవిధంగా 14 రోజులు నైట్ ఉంటుంది. కాబట్టి ఈ 14 రోజులు మాత్రమే ఈ చంద్రయాన్3 మిషన్ పనిచేయబడుతుంది. ఈ 14 రోజుల్లోనే ఏదైతే నిర్దేశించిన ప్రయోగాలు ఏవైతున్నాయో ఆ ప్రయోగాలకు సంబంధించి కావాల్సిన అంశాలన్నింటినీ కూడా కావాల్సిన మెటీరియల్ అంతా కూడా అక్కడ నుంచి చంద్రయాన్3 విక్రమ్ ల్యాండర్ తీసుకుంటుంది. ఆ తర్వాత 14 రోజుల తర్వాత మళ్ళీ అది తిరుగు ప్రయాణం అవుతుంది. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక ఈ కొద్ది గంటలే ఇప్పుడు చాలా కీలకంగా భావిస్తున్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఇక ప్రస్తుతం ప్రజ్ఞాన్ రోవర్తో కూడిన విక్రమ్ ల్యాండర్ ప్రస్తుతం చంద్రుడి చుట్టూ 25 కిలోమీటర్లు 134